find the hectare equation of a line, equation of a plane passing through the points 4i minus 3j minus k, 3i plus 7j minus 10k, and 2i plus 5j minus 7k అన్న మనం ఇక్కడ మనకి ఇచ్చిన మూడు పాయింట్స్ ఇచ్చాడు రా మూడు పాయింట్స్ ఇచ్చాడు ఫస్ట్ పాయింట్ ఏ అను ఏ అనుకుంటే ఇది పొజిషన్ వెక్టార్ ఓ అనుకుంటే ఓ ఏ ఇస్ గివెన్ బై 4i మైనస్ 3j మైనస్ k ఇంకొక పాయింట్ బి అనుకో బి అనుకుంటే పొజిషన్ వెక్టర్ ఏమవుతుంది ఓబి బార్ అవుతుంది సో ఓబి బార్ ఇస్ ఈక్వల్స్ టు 3i మైనస్ 7j సారీ ప్లస్ 7j మైనస్ 10k ఓకే ఇంకొకటి ఉంది కదా ఇంకొకటి అది సి అనుకో సి అనుకుంటే కనుక ఇది ఓసి అవుతుంది దిస్ ఇస్ ద పొజిషన్ వెక్టర్ 2i ప్లస్ 5j మైనస్ 7k ఓకే ఈ మూడు పాయింట్ నుంచి పాస్ అయ్యే ప్లేన్ కి ఫార్ములా డైరెక్ట్ ఉంది టూ పాయింట్స్ అవుతే ఉంది ఆర్ బార్ ఇస్ ఈక్వల్స్ టూ పాయింట్స్ అవుతాయి అని చెప్పాను వన్ మైనస్ టీ ఇంటూ ఏ బార్ ప్లస్ టీ ఇంటూ బి బార్ అని చెప్పారు ఇక్కడ టీ అనేది ఏంటి ఇక్కడ స్కేలర్ కానీ ఇక్కడ పాస్ అవుతుంది ద ఈక్వేషన్ ఆఫ్ వెక్టార్ ద ఈక్వేషన్ ద వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ పాసింగ్ టు ద పాయింట్స్ ఊజ్ పొజిషన్ వెక్టార్ సార్ ఓఏ ఓబి ఓసి మూడు ఉన్నాయి మూడు ఉన్నప్పుడు ఆర్ బారి ఫార్ములా ఏంటంటే వన్ మైనస్ ఎస్ మైనస్ టీ వస్తుంది వన్ మైనస్ ఎస్ మైనస్ టీ ఇంటూ ఏ బార్ వస్తుంది ప్లస్ ఇంకోటి ఏముంది నన్ను ఇక్కడ ఎస్ ఇంటూ బి బార్ టీ ఇంటూ సి బార్ ఇవి మూడు వస్తాయి అంటే నేను రాసుకున్నది ఎలా రాసుకుంటే ఆర్ బార్ ఇస్ ఈక్వల్స్ టు వన్ మైనస్ ఎస్ మైనస్ టీ ఇక్కడ ఎస్ టీ అనేవి ఏంటి స్కేలార్స్ ఓ ఏ బార్ రాసుకుంటా నాకు ఈజీగా అర్థం అయ్యాడు ప్లస్ ఎస్ ఇంటూ బి అంటే ఓబి రాసుకుంటా టీ సి అంటే ఓ సి రాసుకుంటాను అంతే సబ్స్టిట్యూట్ చేసేది నేను అదే వెక్టార్ ఈక్వేషన్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ద త్రీ పాయింట్ సో ఆర్ బార్ ఇస్ ఈక్వల్ టు వన్ మైనస్ ఎస్ మైనస్ టీ ఇంటూ ఓఏ అంటే ఎంత 4i మైనస్ 3j మైనస్ k అయిపోయింది ప్లస్ ఎస్ ఇంటూ ఓబి అంటే ఎంత నాన్న 3i ప్లస్ 7j ప్లస్ మైనస్ 10k ప్లస్ 10k ఓకే నెక్స్ట్ టీ ఇంటూ ఓసి ఎంత ఉంది నాన్న 2i ప్లస్ 5j మైనస్ 7 అయిపోయింది ఒక పాయింట్ అయిపోయింది ఇంకోటి ఏమంటాడంటే ఇది 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 ఆర్ కోప్లేనర్ అని ప్రూవ్ చేయమంటాడు కోప్లేనర్ అని ప్రూవ్ చేయాలంటే ఇంకొక పాయింట్ వచ్చింది కదా దాన్ని ఏమనుకుంటాను అన్న నేను ఓడి అని ఇంకో పాయింట్ ఇదే కదా అదేంటి ఐ ప్లస్ టూ జే మైనస్ త్రీ ఇలా జాయిన్ చేస్తే ఇక్కడి నుంచి ఇలా జాయిన్ చేస్తాను ఇది డి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏబి వెక్టార్ ఫైండ్ అవుట్ చేసుకుంటా నెక్స్ట్ ఏసీ వెక్టార్ ఫైండ్ అవుట్ చేసుకుంటా ఏ డి వెక్టార్ ఫైండ్ అవుట్ చేసుకుంటా దీని డిటర్మినెంట్ దీని డిటర్మినెంట్ అంటే వీళ్ళన్నింటి డిటర్మినెంట్ ఏబి ఏసి ఏడి దీని డిటర్మినెంట్ ఒక జీరో అయింది అనుకో దేర్ ఆర్ ఏమంటారని చెప్పొచ్చమ్మా దేర్ ఆర్ లైన్స్ ఇన్ ద సేమ్ ప్లేన్ కో ప్లేన్ వెక్టార్స్ అని మనం ప్రూవ్ చేసేస్తాం ఎప్పుడు ఏబి బార్ ఏసీ బార్ ఏడి బార్ దీని డిటర్మినెంట్ జీరో అయితే దేర్ ఆర్ కో ప్లేన్ అంటే ఒకే ప్లేన్ మీద ఉన్న పాయింట్స్ అని ప్రూవ్ చేసేది చేద్దాము ఏబి అంటే ఏం చెప్పాను నేను ఓబి మైనస్ ఓఏ అని చెప్పాను సో ఓబి అంటే చూసుకో ఇక్కడ ఎంత ఉంది ఓబి
3i plus 7j minus 10k. Okay? Minus 4i minus 3j minus k. Is equal to Mundi as is as a score. 3i plus 7j minus 10k. Okay. Minus 4i minus 3j plus 3j plus k. Very good. ఇప్పుడు ఈ రెండు సింప్లిఫై చేసేస్తా. 3i మైనస్ 4i అంటే మైనస్ i. ఓకే. 7j ప్లస్ 3j ఎంత అవుతుంది? ప్లస్ 10j. ఓకే. మైనస్ 9k. ఎందుకని మైనస్ 10k ప్లస్ సిమిలర్ గా మళ్ళీ ఇది పైన గీయాలి కదా. నేను ఏం చేస్తానంటే ఇది ఏసి కదా, ఓసి మైనస్ ఓసి ఎంత అమ్మా? 2i ప్లస్ 5j మైనస్ 7k. ఓకే. మైనస్ 4i మైనస్ 3j. 4i 3j మైనస్ 3j. ఓకే. ఇక్కడ చేసేస్తాను నేను, ఇది తీసేస్తాను, ఇది తర్వాత పైన. 2i ప్లస్ 5j మైనస్ 7k మైనస్ 4i ప్లస్ 3j. వెరీ గుడ్. ప్లస్ సో ఇక్కడ సింప్లిఫై చేస్తే 2i, వెరీ గుడ్, మైనస్ 2i. 5j ప్లస్ 3j ప్లస్ 8j. ఓకే. మైనస్ 6k మైనస్ 7k ప్లస్ k. ఎస్, మైనస్ 6k. ఇంకోటి ఏం పైన వెళ్ళాము? AD బార్ ఇస్ ఈక్వల్స్ టు OD OD మైనస్ చేసేద్దామా? సో OD అంటే 2i plus 5j. OD OD కదా. I plus 2j minus 3k. ఓకే. ఇందులో ఏం తీసేయాలి? మళ్ళీ ఇది సేమ్ మామూలుగా 4i minus 3j minus k. సో I plus 2j minus 3k minus 4i plus 3j minus k. మైనస్ తీసేస్తే ఐ మైనస్ 3i, వెరీ గుడ్, ప్లస్ 5j 2j, ఎస్ 5j మైనస్ 2k, ఎస్ మైనస్ 2k. ఇప్పుడు ఇవన్నీ తయారు చేసాం కదా. ఏబి ఇస్ బార్ రెడీ, ఏసి ఇస్ రెడీ అండ్ ఏడి ఇస్ రెడీ. మనం డిటర్మినెంట్ ఎంత అని ప్రూవ్ చేయాలి? డిటర్మినెంట్ కంపల్సరీ ఏమని ప్రూవ్ చేయాలి? 0 అని ప్రూవ్ చేస్తే కో ప్లేన్ అన్నారు, అదే కదా అమ్మా. దీని ఆ లైఫ్ ఇన్ ద సేమ్ ప్లేన్ అవు. సో ఏబి ఏసి ఏటి. ఓకే. దీని డిటర్మినెంట్ ఈజ్ ఈక్వల్స్, ఇక్కడ రాసేస్తాను డిటర్మినెంట్ మైనస్ 1 చూస్తాను. ఇదే కదా పరిస్థితి. ఏబి ఏంటిది? సో మైనస్ 1 10 మైనస్ 9. నెక్స్ట్ మైనస్ 2 8 మైనస్ 6. వెరీ గుడ్. మైనస్ 3 మైనస్ 3 5 మైనస్ 2 మైనస్ 3 5 మైనస్ 2. వెరీ గుడ్. అన్ని చెప్పేసి అన్ని క్వశ్చన్ రాస్తా. ఇప్పుడు దీని డిటర్మినెంట్ మనం ఏం చేయాలి? 0 అని ప్రూవ్ చేయాలి సార్. మైనస్ 1 ఇంటూ దీని ఈ రో ఈ కాలం వదిలేస్తే దీని సబ్ మ్యాట్రిక్స్ ఇదే కదా. మైనస్ 16 మైనస్ 16 8 2 ఆర్ 16 మైనస్ 16 మైనస్ ఇంటూ మైనస్ 30. ఓకే. ఫార్ములాలో ఒక మైనస్ ఉంటుంది, మైనస్ 10 మైనస్ 10. వెరీ గుడ్. మైనస్ 10 అంటే ప్లస్ 10 ఉంటే మైనస్, ఒక మైనస్ 10 ఉంటే ప్లస్ 10 అవుతుంది. ఈ రో ఈ కాలం వదిలేస్తే 4. వెరీ గుడ్. 4 ఎందుకండి? మైనస్ ఇంటూ మైనస్ మైనస్ 2 2 ఆర్ 4. ఫార్ములాలో ఒక మైనస్ ఉంటుంది, ముందు మైనస్ పెట్టేసా. 6 3 ఆర్ 8 8 ప్లస్ ఇంకోటి ఏం మిగిలిపోయింది? మైనస్ 9 ఇంటూ 5 2 5 ఆర్ మైనస్ 10 మైనస్ ఇంటూ మైనస్ 20. ఎస్ మైనస్ ఆర్ మైనస్ 20 మైనస్ 20. ఓకే.
So minus 1. Minus 16. 0 and 2 jayar. 2 jayar automatically copulant. So minus 16 plus 30. Minus 10 into? Minus 14. Minus 14. Na? Minus 9 into? Minus 10 plus 24. Kada? So minus 1 into? Ida ento sunna na? Minus 14 osna kada na? 14. Ande kada? Plus 14 osna. Minus into minus? Minus plus 140. Plus 140. Minus 9. Minus 9 into? 9 into? Plus 14. Okay, ma? So, ikkada minus 14, minus 9 14. Motto minus 10 14. Clear ga arthamaina ma? Plus 140. Idu enta avutundi? Minus 140 plus 140 equals to 0. Therefore, there are copulants.